సీను 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 ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ. సరోజ సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కంపిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్పై సీను చెయ్యి వేశాడు. వాడమన్ రామ బెట్రా, వాడిని సినిగాడు అలా తీసుకెళ్తున్నాడు వాళ్ళనేట్రా. నేను కలగల, నేను కూర్చున్నాను, నాకే తెలుసు. నోరు మూసుకొని పద తొక్కుతాను. నీకు నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? అదెందుకు అడుగుతావురా? ఎవరికంటా పడుకుంటా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారా. కబడ్డీ 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 కబడ్డీ. చూడండి ముద్దపప్పు సీరిగాడు బుద్ధిగా వచ్చినాడు. ఏంటి కొవ్వా? అవునవును, మీ అబ్బ సొత్తు ఖర్చు పెట్టి నాకు మూడు పూట్ల పుట్టు పెడుతున్నావు కదా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగ తీస్తావా? నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి? పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా? అది పోయిన వారం పెద్ద పోటు గారు కొట్టడానికి వచ్చాడు. నీ మగతను ఈ తోకలేదు కోటు మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తావు. మనవేలా ఊరుకోండి బట్టి వాళ్ళు అలా రెచ్చిపోతున్నా నాతో అయినా వీళ్ళతో మనకి. నీ కంటికి నేను అంత తేలిగ్గా కనపడుతున్నావా? నువ్వు నిజంగా అంత మగాడు అయితే ఒకసారి మాతో కబడ్డీ ఆడుకొని చూపించు. నేను మూతి మీద మీసం ఉన్న వాళ్ళతోనే ఆడతానే. అయ్యా త్వరగా ఓడిపోతాడనే భయంతో మీసం రోషం అంటున్నాడే. మగ జాతిని అవమానిస్తున్నారా? ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా? స్టాప్! ఈ మీసం ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆడు చూడండి. కొవ్వు అంటారా? ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే వస్తున్నాడు. అబ్బా మళ్ళీ మొదలెట్టాడు. ఆగండి, పాండురంగ మాస్టారు అయ్యా బడిని గుడిగా చేసుకుని ఆరాధనాభావంతో వృత్తికి అంకితమై పనిచేస్తున్నారు, బాగుంది. కానీ ఇలా కాలేజీలో ప్రదర్శనలు చేస్తుంటే ఏదో ఒక రోజున పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఆగండి అయ్యా, మీరు మహోపాధ్యాయులు, మీ మాట అనుల్లంఘనీయం. తర్వాత అంతా పైవాడిదయ్యా. టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళండి. ఓరి 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 మీ అమ్మ కడుపులు మాడా, ఇలా కొట్టి చంపుతున్నారేంట్రా? దొరికితే మీ పాట తీస్తారు. అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి మీకు ఏం తెలుస్తుందిరా? నేను ఇలా ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నాను? ఇదంతా నా కర్మ. గుమ్మడి మసిలో రా, కొండల అడ్డంగా.